नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। अरे मैडम संक्रांति फेस्टिवल की प्रॉपर्टी ऑफेंसेस यूजुअल గా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కి వెళ్ళడం పండగ సందర్భంగా వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసేసి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఏదైనా అఫెన్సెస్ జరుగుతాయని చెప్పేసి పోలీస్ ముందే ప్లాన్ చేసుకొని పక్కాగా ఒక వెహికల్ చెక్కింగ్ కానీ సస్పీషియస్గా మూమెంట్ అవుతున్నటువంటి పర్సన్స్ని కానీ పికప్ చేయడం, ఇంట్రాగేట్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో ఈవేళ మార్నింగ్ 5 గంటలకి జగదిగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ పార్టీ వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు సస్పీషియస్గా కనిపించారు. సో వాళ్ళని ఆపితే ఆగకుండా పారిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా చేజ్ చేసి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పి ఇన్స్పెక్టర్ మహేష్ తర్వాత క్రైమ్ టీమ్ అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ పొజిషన్లో అన్నీ చెక్ చేస్తే ఆ రాడ్స్ వాళ్ళ దగ్గర దొరికాయి. సో వాళ్ళు ఈ రాడ్స్ ఏంటి ఏమి అంటే వాళ్ళు కరెక్ట్గా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, తర్వాత వీళ్ళ గురించి మనం ఇతని పేరు ఇవన్నీ కనుక్కొని టెక్నికల్గా మన దగ్గర ఉన్నటువంటి డేటాబేస్లో సెర్చ్ చేసి ఇతను పాత అఫెండర్ అని తెలిసింది. సో పాత అఫెండర్ అని తెలిసిన తర్వాత ఇక్కడ సస్పీషియస్గా తిరుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ ఏదో అఫెన్స్ చేస్తుంటారని చెప్పి ఇంట్రాగేట్ చేస్తే దాదాపు జగదీపుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 3 కేసెస్ చేశానని ఒప్పుకున్నాడు. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ ఒకటి జీడిమెట్టలో చేయడం జరిగింది, తర్వాత నాగర్ కర్నూలులో ఒకటి గద్వాల్. ఈ 6 కేసెస్ కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ చేశాడు. ఈ 6 కేసెస్లో ప్రాపర్టీ టోటల్గా మనము రికవర్ అయినట్టు 21 తులాస్ ఆఫ్ గోల్డ్, 85 తులా ఆఫ్ సిల్వర్, ఒక టీవీ అండ్ ఒక సిలిండర్, ఇవన్నీ దాదాపు ఒక 11 కేసెస్లో అరెస్ట్ అయ్యాడు. సో దీంతో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, తర్వాత వరంగల్, జగిత్యాల్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు ఆల్రెడీ 11 కేసెస్ అరెస్ట్ అయ్యి ఆగస్టు 2020 జైలు రిలీజ్ అయ్యాడు. సో ఈ ఆగస్టు తర్వాత నుంచి ఈరోజు వరకు న్యూగా 6 కేసెస్ కమిట్ చేసింది. సో దీని ప్రాపర్టీ కూడా అంతా కూడా ఇంటాక్ట్గానే దొరికింది. సో దీంట్లో ఇతని మీద ఒక 2 పోలీస్ స్టేషన్స్లో NBWs ఉన్నాయి, ఒకటి గంగాధర పోలీస్ స్టేషన్, ఇంకోటి NTPC గోదావరి అని, ఈ రెండింటిలో కూడా NBWs ఉన్నాయి. వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. బేసిక్గా ఇతను ఏంటంటే డే టైమ్ అఫెండర్, బాగా రెక్కీ చేసుకోవడము, ఓన్లీ ఉదయం పూట మాత్రమే దొంగతనం చేస్తారు. సో ఆ నియర్ బై రాడ్స్ ఉండడం కానీ లేదంటే ఒక చిన్న రాడ్ తోటి లాచ్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. సో ఈసారి